అది ఒక వేషి వర్షం పడుతున్నప్పుడు అక్కడ నుంచి కొంతమంది శవాన్ని మోసుకుంది. ఆ పాప వెళ్ళింది, వెళ్ళి వచ్చి, అమ్మ ఆ చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్ళాడు అని చెప్పి, అమ్మ నేను పక్కూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, నేను వేదాలన్నీ అవపోసన పెట్టినటువంటి వాడిని, కానీ నాకు నీ అంత గొప్ప విద్య తెలియదు, చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, నీ కూతురు కూడా తెలుసుకోగలుగుతుంది, ఈ అద్భుతమైన విద్య నీకు ఎట్లా సాధ్యమైంది? పండితుడు ఉండేవాడు, మహాజ్ఞాని. ఆయన ఒక అవసరం నిమిత్తం ఒక గ్రామానికి వెళ్ళాడు. పనంతా ముగించుకునే వస్తువు ఉండగా మార్గ మధ్యంలో విపరీతమైనటువంటి వర్షం, వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక ఇంటి చూరు నీడలో తలదాచుకున్నాడు. అది ఒక వేషి, వర్షం విపరీతంగా పడుతుంది. అక్కడ నుంచి కొంతమంది శవాన్ని మోసుకుపోతున్నారు. ఆ ఇంట్లోంచి ఒక ఆవిడ పెద్దవాడు వచ్చి ఆ మోసుకుపోతున్న శవాన్ని అట్లాగే చూసి ఇంట్లోంచి తన కూతుర్ని పిలిచింది, అమ్మా ఆ వ్యక్తి స్వర్గానికి పోయినా నరకానికి పోయినా కనుక్కొని రాపు అని తన కూతుర్ని పంపించింది. అలాగే అమ్మా అని చెప్పి ఆ అమ్మాయి కనుక్కోరావడానికి వెళ్ళింది. ఇదంతా ఆ బ్రాహ్మణుడు పండితుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇదేంటి, ఒక వేషి ఏంటి తన కూతుర్ని ఆ చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా కనుక్కురమ్మని పంపిస్తుంది. ఇంత జ్ఞానం, ఇన్ని వేదాలు చదివినా ఇంత నేను జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తిని నాకే తెలియదు, ఈవిడకిట్లా తెలుస్తుంది, ఈ విషయం ఏదో తేల్చుకోవాలి కనుక్కోవాలి అని అట్లే చూస్తున్నాడు. ఆ బాబు వెళ్ళింది, వెళ్ళి వచ్చి, అమ్మ ఆ చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్ళాడు అని చెప్పి ఆశ్చర్యపోయింది ఆ పండితుడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని కాసేపు అట్లనే నిలబడ్డాడు. కొద్దిసేపటికి మరొక శవం ఆ ఇంటి ముందు నుంచి పోతుంది. అప్పుడు ఈ వేష మళ్ళీ బయటకు వచ్చి తన కూతుర్ని పిలిచి, అమ్మ ఆ చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో కనుక్కొని రాకు అని మళ్ళీ పంపించింది. ఆ పాప వెళ్ళింది, వచ్చి తిరిగి వచ్చింది, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళిండు అని చెప్పింది. అప్పుడు ఆ పండితుడు ఉండబట్టలేక, అమ్మా నేను పక్కూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, నేను వేదాలన్నీ అవపోసన పెట్టినటువంటి వాడిని, కానీ నాకు నీ అంత గొప్ప విద్య తెలియదు, చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, నీ కూతురు కూడా తెలుసుకోగలుగుతుంది, ఈ అద్భుతమైన విద్య నీకు ఎట్లా సాధ్యమైంది, నాకు కూడా కొంచెం విషయం చెప్పవా? ఆ పండితుడు అడిగాడు, అయ్యా ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు, ఆ చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా కనుక్కోవడం చాలా సులభం, అది నేను కాదు నా కూతురే మీకు వివరిస్తుంది వినండి అంటే ఆ పాప ముందుకొచ్చి ఆ పండితుడితో ఇట్లా చెప్పింది. అక్కడ అందరితో మాట్లాడితే ఆ చనిపోయిన వ్యక్తి గురించి అందరూ సంతోషంగా, ఆ వీడమైంది చచ్చిపోయాడు మంచి పని అయింది, వాడు మాకు అప్పులు ఇచ్చి రక్తం తాగుతుండే, వడ్డీలు వసూలు చేసుకుని రక్తం తాగుతుండే, ఎన్నో పాపాలు చేసింది గడియోడు, చచ్చిపోతే చేస్తాయి మంచి చేసిపోయాడు అని వాడిని అందరూ తిట్టుకుంటున్నారు. అంత కఠినంగా మాట్లాడుతున్నారంటే వాడు ఎన్ని పాపాలు చేసి ఉండొచ్చు, పాపాలు చేసిన వ్యక్తి ఖచ్చితంగా నరకానికే కదా వెళ్ళేది, అందుకే నేను ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాడు అని నిర్ణయించుకున్నాను అని చెప్పి, మరి రెండో వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడు అని ఎట్లా నిర్ణయించుకున్నావు? ఆ వడకట్టుకు వెళ్ళి ఆ వ్యక్తి గురించి మాట్లాడాడు, అడిగాను, తెలుసుకున్నాను. ఆయన చనిపోయినందుకు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతో బాధపడుతున్నారు, ఆయనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఆయన గురించి చింతిస్తున్నారు. ఆయన మహాసేవకుడు, ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేతిలో ఎముక లేదు అన్నంత గొప్పగా దానాలు చేసేది, అడిగినట్టు వారికి అడిగినట్టుగా సహాయం చేసేది. అయ్యో పాపం పుణ్యాత్ముడు చనిపోయాడు అని అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి వ్యక్తి తప్పకుండా స్వర్గానికి వెళ్తాడు అని నిర్ణయించుకున్నాను. ఆ పండితుడికి ఆ పాప వివరించింది. అప్పుడు నాలుగు కరచుకోవడం ఆ పండితుడు అంతే, అవును కదా, ఇది మన శాస్త్రాలలో కూడా చెప్పబడిన విషయం, ఈ చిన్న విషయాన్ని కూడా నేను గ్రహించలేకపోయాను, పరోపకారం చేయడమే స్వర్గం, పరులను మోసం చేసి బ్రతకడమే నరకం, ఎంత గొప్ప సందేశమో కదా.